తీవ్రవాదులు తీవ్రవాదులు ఒక్కటే. తీవ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి దేశాలు అరబ్ దేశాలైతే వాళ్ళందరి తరపున కోశాధికారి ఖతార్. నేను చాలాసార్లు చెప్పాను, ఖతార్ ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈ తీవ్రవాద సంస్థలకు ఇస్తూ ఉంటుందని. ఇప్పుడు ఆ బట్టలు ఇప్పేసిందనమాట, నగ్నంగా తన వైఖరిని ప్రదర్శించింది. హమాస్ తీవ్రవాదులు ఘాతుకాలకు పాల్పడితే ఇజ్రాయెల్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అయితే ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్న హౌతీ అక్కడతో ఆగితే సరిపోయేది, కానీ ప్రపంచ దేశాల వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపచేసే ప్రయత్నం చేస్తుంటే దానికి ప్రతీకారంగా అమెరికా బ్రిటన్ కలిసి హౌతీ తీవ్రవాదులు ఉన్నటువంటి యెమెన్ మీద దాడి చేసి హౌతీ తీవ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేస్తే ఖతార్కి కోపం వచ్చింది. ఖతార్ తన గ్యాస్ సప్లైస్, ఖతార్ నుంచిన గ్యాస్ సప్లైస్ ప్రపంచం అంతా వెళ్తూ ఉంటుంది, ఖతార్ గ్యాస్ సప్లైస్ ఆపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ప్రపంచ దేశాల అన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక నిజాన్ని మనం గ్రహించాల్సినటువంటి అంశం అదేంటి అంటే, తీవ్రవాదులంతా ఒక్కటే. ఈ తీవ్రవాదులకి మద్దతు ఇస్తున్నది ఇరాను, టర్కీ, ఖతార్ లాంటి దేశాలు. తీవ్రవాదం ద్వారా ప్రపంచాన్ని శాసించాలని కాదు, ప్రపంచాన్ని మతరాజ్యాలుగా చేసుకోవడానికి పాల్పడుతున్నటువంటి కుట్ర ఇజ్రాయెల్ మీద దాడి కూడా అందులో భాగమేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.